श्रीमात्रे नमः श्री त्रिमुख दुर्गा देवे नमः श्री भद्रकाली भद्रकाली नमः श्री भद्रकाली नमः भद्रकाली नमः। इप्पुडु मनं सूर्यग्रहणमु दीपावली रोज वच्चे सूर्यग्रहण गुरिंचि मात्लाडुकुंदां। सूर्यग्रहणमु एन्नि गंटलकु वस्तुंदि ई विधंगा वस्तुंदि ఏ నక్షత్రంలో వస్తుందంటే స్వాతి నక్షత్రయుక్తంగా వస్తుంది। అంటే స్వాతి నక్షత్రంలో ఈ సూర్యగ్రహణం అనేది స్టార్ట్ అవుతుంది। ఈ సూర్యగ్రహణం స్టార్ట్ అవడానికి సాయంత్రం పూట 5 గంటల 2 నిమిషాలకి గ్రహణ కాలము స్టార్ట్ అవుతుంది। పాశ్చిక గ్రహణ కాలము కేతు గ్రహస్థ కేతు గ్రహం యొక్క వల్ల వస్తుంది। అంటే కేతు అనేది కేతు ప్రభావం స్వాతి నక్షత్రం రాహు ప్రభావం రెండు గ్రహాల మధ్య ఉంది కాబట్టి కేతు గ్రహ స్థితిగా సూర్యగ్రహణం మనకి సరి స్టార్ట్ అవుతుంది। ఇది మధ్యకాలం వచ్చేసరికి 5 గంటల 33 నిమిషాలకు ఉంటుంది। 5 గంటల 33 నిమిషాలకు మధ్యకాలంగా ఉంటుంది। సాయంత్రం వచ్చేసరికి సూర్యాస్తమం వచ్చేసరికి ఈసారి సూర్యాస్తమం 5 గంటల 32 నిమిషాలకు సూర్యాస్తమం ఉంటుంది। తర్వాత గ్రహణము మోషకాలము 6 గంటల 27 నిమిషాలకు గ్రహణ మోషకాలంగా చెప్పబడింది। అంటే గ్రహణం స్టార్ట్ అయ్యేదేమో మనకి 5 గంటల 2 నిమిషాలకు గ్రహణం వెళ్ళిపోయేది వచ్చేసరికి 6 గంటల 27 నిమిషాలకు ఉంటుందని చెప్పొచ్చు। ఈ గ్రహణము ఆ ఇండియా మొత్తం అంటే భారతదేశం మొత్తం కూడా ఈ గ్రహణము కనపడుతుంది। ఈశాన్య రాష్ట్రాల తప్ప మిగిలిన రాష్ట్రాలందరి వరకు గ్రహణం కనపడుతుంది। ఈ గ్రహణం టైంలో గర్భిణీ స్త్రీలు బయటికి రాకపోవడం మంచిది। తర్వాత గ్రహణ సమయంలో కొన్ని కార్యక్రమాలు నిషేధింపబడ్డాయి। గ్రహణ కాలంలో సాధ్యమంత వరకు కూడా మనం ఏదైనా కూడా జపం గాని మనకు తెలిసిన మూలమంత్రం గాని చేసిన దైవ నామస్మరణ గాని చేసుకుంటే మనం ఇదివరకు చేసుకున్న దానికన్నా అంటే రోజు చేసుకునే దానికన్నా కూడా గ్రహణం టైంలో చేసుకుంటే 100 రెట్లు మీకు ప్రతిఫలం ఎక్కువ ఉంటుంది। అంటే 10 సార్లు ఇక్కడ చేస్తే అక్కడ 90% అంటే 90 సార్లు ఎక్కువగా ప్రతిఫలం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది। కాబట్టి ఈ ప్రతిఫలాన్ని ఎక్కువగా ఇవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది। కాబట్టి గ్రహణ టైంలో మనం జపం చేసుకున్నా మంచిది। గ్రహణ టైంలో ఏం చేసుకుంటే మంచిది, గ్రహణానికి ముందుగా శుచిగా తలస్నానం చేసి మంచి బట్టలు వేసుకొని కూర్చొని జపం చేసుకోగలిగితే చాలా మంచిది। గ్రహణ టైంలో చేసుకోగలిగితే దైవ నామస్మరణ అంటే గ్రహణం జపం లేకపోతే దైవ నామస్మరణ చేసుకోగలిగితే మంచిది। గ్రహణం అయిన తర్వాత సాధ్యమంత వరకు కూడా శుభ్రంగా మళ్ళీ స్నానం చేసి అంటే తలస్నానం చేసి ఆ బట్టలను కూడా తడిపేసి పక్కన అంటే గ్రహణం టైంలో ఏదైతే బట్టలు ఉన్నాయో ఆ బట్టలు తడిపేసుకొని పెట్టుకోగలిగితే చాలా మంచిదని చెప్పవచ్చు। కానీ గ్రహణ టైంలో బట్టలు అనేది తీసి పక్కన పెట్టిన తర్వాత ఆ టైంలో ఏది భుజించరాదు, అంటే సాధ్యమంతరకు కూడా గ్రహణ టైంలో భుజించకపోవడం చాలా మంచిది। గ్రహణానికి సంబంధించినంత వరకు కూడా గర్భిణీ స్త్రీలోటి తర్వాత ఏ ఆహారాన్ని మనం స్వీకరించకూడదు। ప్రతి వస్తువు మీద మన ఇంట్లో వాడుకునే కొన్ని బియ్యం మీద కావచ్చు, కొన్ని కొన్ని వస్తువుల మీద దర్పం అంటే దర్పణం అంటే మనకి దొరికే దర్పణాలు దొరుకుతుంటాయి మనకి షాపులో, తీసుకొచ్చి వాటి మీద పెట్టేసుకొని ఇది సూర్యాస్తమ మన గ్రహణం వెళ్ళిన తర్వాత శుభ్రంగా ఇళ్ళు తుడుచుకొని శుభ్రంగా వంట చేసుకొని తినొచ్చు। దానివల్ల ప్రాబ్లమ్స్ అయితే ఏమీ లేవు। కాబట్టి ఈ యొక్క కార్యక్రమం అనేది ప్రతి ఒక్కళ్ళు అంటే ఫిజికులందరూ కూడా చేసుకోగలిగితే ఆ గ్రహణ రోజు కొన్ని సమస్యలు తొలగిపోవడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు।